అలా కాదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు రకరకాల అంటే తెలిసి మాట్లాడుతున్నారా, చాలామంది మాట్లాడేవాళ్ళు తెలియక మాట్లాడుతున్నారా, కొద్దిగా అర్థం కానటువంటి పరిస్థితి. సుమారుగా సాగర్ ఎప్పుడు మనం మీటింగ్ పెట్టింది ప్రొడ్యూసర్ సారీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ కలిపి సెప్టెంబర్ మాసం 2020 లాస్ట్ ఇయర్ కదా అది, అక్కడ ఈ నైన్త్ మంత్ కాదు కాదు ఇంకెక్కువ వద్దాం. అంటే సెప్టెంబర్ 2021 సెప్టెంబర్లో ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళ అసోసియేషన్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు వారికి చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి ఏమనంటే దాదాపుగా చాలా సంఖ్యలో పెద్ద సంఖ్యలో సినిమా హాళ్ళు రెన్యూ చేసుకోవట్లేదు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవట్లేదు. అంటే ఫైర్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే వీళ్ళు అగ్ని ప్రమాదరహితంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఇది సురక్షితమే అనే చెప్పని వాళ్ళు ఎన్ఓసి ఇచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి ఎన్ఓసి సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ లేదా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి బీఫామ్ కానీ, అంటే సినిమా థియేటర్లో సినిమా ప్రదర్శించాలంటే ఖచ్చితంగా బీఫామ్ ఉండాలి. అసలు అది లేకుండా సినిమాలు నడుపుతున్నారండి, ఇది కరెక్ట్ కాదు. ఇది తొందరగా రెన్యూవల్ చేయించండి అని చెప్పని ఆ రోజు అందరికీ చెప్పాం. చెప్పినప్పటికి కూడా రెన్యూవల్ చేయించకుండా బాధ్యత గుర్తెరగకుండా ఇంకా రెన్యూవల్ చేయకుండానే సినిమాలు నడుపుతున్నందుకు, అంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వ్యాలిడ్ పర్మిషన్ తీసుకోకుండా ఎవరైతే సినిమా హాల్ నడుపుతున్నారో వారి మీద మాత్రమే చర్య తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం దగ్గర అంటే సంబంధిత జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కాగితాలు అప్లై చేసి ఒకవేళ అక్కడి నుంచి కనుక అప్రూవల్ అయ్యి రాకపోయినా కూడా వారి జోలికి కూడా ఎక్కడ వెళ్ళలేదు. అసలు కనీసం రెన్యూవల్ కోసం అప్లికేషన్ కూడా ఎవరైతే అప్లై చేయకుండా సినిమాలు నడుపుతున్నారో వారి మీద మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. దీని ఎవరి మీద కక్ష ఎందుకు ఉంటుంది దీంట్లో? అసలు అంటే ఒకసారి సెప్టెంబర్ మాసంలో, అంటే ఇవాళ డిసెంబర్లో ఉన్నాం, సెప్టెంబర్ మాసంలో చాలా సినిమా హాళ్ళు రెన్యూవల్ జరగట్లేదు, మీరు అందరూ చేసుకోండి అని చెప్పినప్పటికి కూడా చేసుకోకుండా ఉండటం వల్ల ఎవరెవరికైతే ఏ సినిమా హాళ్ళకైతే లైసెన్స్ లేకుండా ఫైర్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారో వారిని మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 24 ఉన్నాయండి, లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి, ఫైన్ ఇంపోజ్ చేసినాయి థియేటర్లు చిత్తూరులో. ఏదో రకంగా వైలేషన్ మీద యాక్షన్ తీసుకున్నాయి 130 థియేటర్లు అండి. వైలేషన్ లైసెన్స్ లేదని సీజ్ చేసినాయి కానీ పెనాల్టీ ఇంపోజ్ చేసినాయి కానీ. చిత్తూరు జిల్లాలో టోటల్ 130 అండి, నేను చెప్పింది మనం 9 జిల్లాల కాదు, ఇక్కడ ఇచ్చారు కదా 9 జిల్లాలు. ఇంకెన్ని జిల్లాలు రావాలి? 9 జిల్లాల్లో 130 అండి. కృష్ణా జిల్లా 12 సీజ్ చేశారండి. వెస్ట్ గోదావరి 130 20. దీంట్లో ఏంటంటే లైసెన్స్ లేకుండా ఎప్పుడైతే సాధారణంగా రైడ్లు జరుగుతాయి అనగానే తప్పులు ఉన్న వాళ్ళు కూడా మూసేస్తారు కదా, ఆ 22 థియేటర్లు మూసేశారు.
వారికి వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా ఫైర్ లైసెన్స్ కానీ ఏమీ లేకుండా ఉన్నాయి. 22 థియేటర్లు వారికి వారు మూసేసుకున్నాయి. అంటే పక్క వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి, మన మీద కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి, మనకు లైసెన్స్ లేదని మూసిన వాళ్ళు, వాళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ లేదు కాబట్టి మూసారు. అంతేగాని గవర్నమెంట్ మీద నిరసనతో కాదు ఇది. స్వచ్ఛందం ఎందుకు అవుద్ది? స్వచ్ఛందం ఏంటండి? స్వచ్ఛందం ఏంటంటున్నా, నాకు అర్థం కాదు. లైసెన్స్ లేదు, వాళ్ళకి ప్రదర్శించడానికి లైసెన్స్ లేదు, ఇందులో స్వచ్ఛందం ఏంటి? ఏదో మామూలుగా కాదు కదా, ఐ సీజ్ కింద కాదు కదా. ఆల్రెడీ ఇప్పుడు సినిమా ఇప్పుడు లైసెన్స్ లేకుండా సినిమా ప్రదర్శిస్తుంటే అప్పుడు కదా సీజర్కి వచ్చేది. పక్క థియేటర్లు ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడే మూసేసిన వాళ్ళు 9 జిల్లాల్లో 22. 20 థియేటర్లు ఫైన్ ఇంపోజ్ చేసేయడం జరిగింది. 83 థియేటర్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 83 సీజు 9 జిల్లాల్లో. లైసెన్స్ రెన్యూల్ కాకుండా షో ప్రదర్శించకుండా ఉన్న 22, 25 ఫైన్ ఇంపోజ్ చేసినాయి. ఇంకా 4 జిల్లాలు రావాలి తీసుకున్న ఇన్ఫర్మేషన్. వినపట్ల కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. విజయ్ గారి అభిప్రాయం అది. ఇప్పుడు ఇక్కడ అది ఎందుకు వచ్చి నేను చెప్పాను ఏమండి, నాకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కృష్ణా జిల్లాలోకి సుప్రీంకోర్టు సీజే గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి కుదరదు, అది అయిపోయిన తర్వాత 28 ఎప్పుడో కూర్చున్నాం ఆ రోజు రండి అని చెప్పి చెప్పాం. వచ్చారు. ఫోన్లో చెప్పండి, ఫోన్లో కాదు మేము అసోసియేషన్గా వస్తాం. 15 మంది అన్నారు. 15 మందిలో ఇంకెక్కువ మంది వచ్చారు. అంటే ఎత్తుగడలు ఉంటా ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం. వ్యవస్థలో బోళంతమంది బోళని ఎత్తుగడలు ఉంటాయి. అందరూ అని కాదు కానీ కొంతమంది ఎత్తుగడలతో ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. జీవో 30 ఏప్రిల్ 2020 కదా వచ్చింది, 2021 ఏప్రిల్లో. 2021 ఏప్రిల్లో వస్తే ఇవాళ జియోకు నిరసనగా మూయటం ఏముంది? 8/4/2021 కదా, 8/4/2021. 9 నెలలు బాగానే జరిగినాయి కదా. ఏమని చేశారు? తెలియదు ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఆయన ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏ కిరాణా షాపు లెక్కలు ఆయన చూసారో నాకు తెలియదు కదా. మరి ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు. ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ లెక్కలు లెక్కెట్టారో తెలియదు, నాకు తెలియదు కదా. తెలుసుకున్నాక మాట్లాడదాం. అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగా ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకున్న ఎచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పు ఉండొచ్చు బహుశా ఆయన. సిద్ధార్థ్ గారు ఎక్కడుంటారు? ఎక్కడండి? ఏమ్మా చెన్నై? చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అని ఉంటాడేమో ఆయన, అంతే ఉంటుంది కదా. ఏపీ టికెట్లు మెడ్రాస్లో ఉండాయని ఏపీ టికెట్లు ఆయనకి, ఇక్కడ ట్యాక్సులు ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి? పని మమ్మల్ని ఎప్పుడైనా చూశాడా మేము విలాసంగా బతుకుతున్నామో ఎలా బతుకుతున్నామో?
ఇప్పుడు మా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతా కలుకొస్తుంది. బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి వాళ్ళ వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు. ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా, లేదా మోడీ గారి గురించి అమ్మాలి, అంటే ఇంకెవరి గురించి అంటాడు? అసలు ఆయన ఇక్కడికి ఏం సంబంధం లేదు కదా, ఇక్కడ మమ్మల్ని అంటాయి. ఊరికే మీకు మేము లోకు కాబట్టి మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అన్నాడు. మమ్మల్ని ఎందుకంటే ధర్మంగా అతను అన్నది, అతను ఉండేది తమిళనాడులో, జీవించేది తమిళనాడులో, అతను ట్యాక్సులు కట్టేదని అంతే. అతను ఎత్తాలు కొనుక్కున్నా, సబ్బులు కొనుక్కున్నా, సామాన్ కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కున్నా, ట్యాక్స్ జిఎస్టీ కట్టినా అక్కడే కదా కట్టేది.